రాత్రైతే చాలు, వీళ్ళ నలుగురు కలిసి రాకేష్ వాళ్ళ పెంట్ హౌస్లో క్యారమ్స్ ఆడుతూ ఉంటారు. కానీ ఒకరోజు వీళ్ళల్లో ఒకడికి ఏం జరిగింది, ఎందుకు జరిగింది తెలుసుకోవాలంటే వాచ్ దిస్ పజిల్. ఒక్కడే వచ్చావా, మిగతా వాళ్ళు లేరు? ఏమో తెలీదురా, ఒకసారి కాల్ చేయి. అడే కాల్ చేస్తున్నాడు, మాట్లాడు, నేను బోట్ రెడీ చేస్తాం. ఆ చెప్పరా సంత్, రావైతే. సరే సరే. సంతోష్ గారు రాడా? శివాజీగోడు కూడా రాడు. ఏమైంది? సంతోష్ గోడు అలా అమ్మాలి ఇంటికి వెళ్తాడు. శివాజీగోడికి ఎప్పుడులాగైతే పని ఉందా? శివాజీగోడికి రాత్రిపూట పనులు ఏంటారు బాబు? ఇంక చాలరా. ఏట్రా ఈ టైంలోనే నిద్ర పట్టట్లేదా? గోడ్డా ఎన్నిసార్లు ఇలాగ గెలిచి గెలిచి రాకు వచ్చేస్తుంది, ఎలాగో ఓడిపోతున్నా. పద పడుకుందా. బోర్డేద్దామా? బోర్డేద్దామా? పని పాట లేకుండా అలాగా దూరాడు వేస్తాడు. అరే ఈ వీకెండ్ మా ఫ్యామిలీ మొత్తం అరకు వెళ్దాం అనుకుంటున్నారా? మీరు రావచ్చు కదా. రెడీ. నువ్వు మీరు వెళ్ళండిరా, నాకు అవ్వదు. ఏదో పని ఉంటుందా? పొద్దున బయటకు వెళ్దామంటే పని అన్నాను, మొన్న సినిమాకి వెళ్దామంటే పని అన్నాను, ఇప్పుడు పని లేటరా నీకు? అవును, రాత్రిపూట పని లేటరా నీకు? కూల్ పనిరా. ఆ కూల్ పని ఇప్పుడు పనిలే నీకు? రాత్రులు కట్టేస్తారా? ప్రాజెక్టులు రాత్రులు చేసేస్తా. పనులు ఉంటాయి కదరా. అదే మాట అంటావు. సరే సరే సరే, పదండి. ఏంట్రా నైట్ లేవే లేదా? చెప్పడం మర్చిపోయాను, ఫ్లాష్ న్యూస్ దా చెప్తాను. చెప్పు. నిన్న నైట్ ఈడు నేను వచ్చాను, గోడ్ డాడ్ స్కోర్ 11-0.
ఒక్క బోట్ అంటే ఒక్క బోట్ వెళ్ళదు మోహన్ ఇక్కడ ఎప్పుడు కలిసాడారా ఎప్పుడు అది అలా తిప్పుకొని ఉంటే సరిపోతుంది ఎప్పుడైనా ఒకటైనా చేశారా ఇదిగో ఒకటి చేసాను చూడరా ఒక్కటి రెండు రోజులకి నువ్వు చేసిరా ఇలా తిప్పుకొని ఇప్పుడు ఒకటి చేసావా క్యారం బోర్డు ఓడిపోయి కదా అలాగే ఇప్పుడు ఆడదాం రండిరా ఏం లేదు ఎక్కడికి వెళ్ళా బా రన్నింగ్ రా సరే ఇంటికి వెళ్తాను ఏమైంది తేజగాడు ఎందుకో తేడాగా కనబడుతున్నాడు ఏ నిన్న నైట్ టాయిలెట్గా లేచాను రా మొన్న నైట్ రెండు గంటలు వేసిపోయి సీరియస్ క్యారమ్స్ ఆడేస్తున్నావు ఎందుకో నిద్ర పట్టకు ఏదో ఆడుతున్నాడు అనుకున్నాను కానీ నువ్వు చెప్తుంటే నాకు ఏదో తేడా పడుతుంది అసలు ఎందుకు ఇలా చేస్తున్నాడు తెయ్యం పట్టి ఎవరికి నాకు టాపిక్ ఆడబోదురా సారీ 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 కంటిన్యూ మనం ఇప్పుడు ఒకటి అబ్జర్వ్ చేస్తే ఆడు రాత్రి 2 గంటలు వేస్తున్నాడు అంటే ఆ టైంలో ఎవరు వేస్తారు దెయ్యాలు తిరుగుతారు అంటే ఆడి దెయ్యం పట్టింది ఈ రోజుల్లో కూడా దయ్యాలు పోతాలే ఆ
అని రాత్రిపూట తిరిగితే దయ్యం పట్టినట్టు ఏంట్రా? అలా చెప్పడానికి రీజన్ ఉంది. ఏంటిది? కళ కళే. ఒకడు ప్లాట్ఫామ్ ఖాళీగా లేదని దగ్గరలో ఉన్న పట్టాల మీద పడుకున్నాడు. అదే ఇద్దరు మత్తులు ఉన్న ట్రైన్ డ్రైవర్ హార్న్ కొట్టడం మర్చిపోయి వేగంగా వస్తున్నాడు. సడన్గా పడుకున్న వాడిని చూసి అవాకయ్యాడు. ఒక్కసారిగా హార్న్ కొట్టడం మొదలుపెట్టాడు. అప్పుడు ఆ కంగారులో పడుకున్నవాడు లేచి భయంతో నిలబడి అక్కడికక్కడ కానీ అక్కడ ట్విస్ట్ ఏంటంటే చనిపోయిన వాడు ఎవడా అని చూస్తే మన తేజ గారు. మా అన్నయ్యలు తీసుకుంటే అరే అదొక ఐడియారా, అన్ని హెల్ప్ తీసుకుంటే భూత వైద్యుడా? అబ్బా సూపర్ రా, నేనేటి కరెక్ట్ సొల్యూషన్ ఇస్తాడు. ఇందాక నుంచి వింటున్నానని తెగలేస్తున్నాడు. చూద్దాం. ఏంట్రా ఏం సంగతి? బిజీ ఏం కాదు కదా, ఏం లేదు చెప్పు. మీతో మాట్లాడాలి, నా బిజినెస్ వస్తా ఒకసారి. ఒక 15 మినిట్స్ వెయిట్ చేయి, వస్తాను. సరేనా? సరే సరే, బేరా. ఏమైంది డల్గా ఉన్నావు? ఏం ఫైట్ అయిందా ఇంట్లో? అది కాదు కానీ సైకాలజీ కోర్స్ ఎంతవరకు వచ్చింది? 3 మంత్స్ ఉందిలే కానీ ఏమైందో చెప్పరా. మా ఫ్రెండ్ తేజ ఉన్నాడు కదా. సరే అయితే నేను కూడా మీతో నైట్ వస్తాను. తేజని ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. అబ్జర్వ్ చేసి ఏముందో ఏమైందో తెలిసేద్దాం. ఓకేనా? థ్యాంక్స్ అనియా. ఇప్పుడు ఎందులే కానీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిన తర్వాత చెప్తూలే. నేషన్ మాత్రం కేకలాగా ఇచ్చాడు. నిజమే, మరి ఆ రేంజ్ ఉంది కదా. తేజ వచ్చి నా గురించి అడిగాడు అనుకోండి, మీరేం చెప్తారంటే మా ఇంట్లో ఎవరు లేరని సో నేను ఇక్కడ మామూలుగా స్టే చేద్దామని వచ్చాను. అలా చెప్పండి, ఎందుకంటే ఇంకేమైనా చెప్పినా డౌట్ రావచ్చు. ఏమంటారు? సరేనా? సరే, ఈరోజు నైట్ అంతా ఫుల్ క్యారమ్ బోర్డ్తో రాక్ చేద్దాం. అరే సంతు, నువ్వు వెళ్ళి బోర్డ్స్ వద్దు, ఈరోజు నీ ప్లేస్ అన్నీ ఆడతాడు, ఫుల్ రాక్ చేద్దాం.
నేను కొంచెం వెయిట్ చేయి, అది ఇంకా రాలేదు. ఏం చేస్తున్నాడు రైడ్ డాన్స్ చేస్తున్నాడు ఏంటి? ఏమరా బాబు ఏం చేస్తున్నా అర్థం కావట్లేదు. మైకేల్ జాక్సన్ పట్టాడు. మైకేల్ జాక్సన్? అక్కడ చూడు. ఏంట్రా ఇడు, ఇందాకలంతా మైకేల్ జాక్సన్ లో డాన్స్ వేసాడు, ఇప్పుడు బ్రూస్ లో పీకిల్ చేస్తున్నాడు ఏంటి? ఇప్పుడేమంటారా, అడి బ్రూసులు దయ్యం పట్టిందా? నాకు ఇప్పుడు అర్థమైంది, ఆడికి పట్టింది మైకేల్ జాక్సన్ రక్త పిజాజో కాదు, బ్రూసులీ గుడు.
అనియా ఇది ఇంతేనా, దీనికి సొల్యూషన్ లేదా? నాకు తెలిసి అసలు ఏంటంటే అడిగి చేసేది ఏం లేదు. అండ్ పట్టుకొని ఆ పోల్ గేస్ కట్టి వేపకొమ్మలతోటి సొప్పరం కొట్టామనుకో పట్టింది అయ్యి వదిలేస్తుంది. అంతే ఇంక చేసేది ఏం లేదు. మీరు అనుకుంటున్నట్టు ఏం జరగలేదు, అక్కడ ఒక చిన్న సైకలాజికల్ ప్రాబ్లంతో సఫర్ అవుతుంది. అసలు ఏమనుకుంటారు మీరు, అసలు చెప్తానా ఇక్కడికి ఏమైనా అవ్వాలి అప్పుడు చెప్తాను మీకు. యాక్చువల్ చేస్తున్నారండి. నాకు అంత ఆవేశపడవలసిన అవసరం లేదు. అసలు ఏం జరిగిందంటే నేను శివాజీతో మాట్లాడాక తేజ వాళ్ళ తమ్ముడిని కలిశాను. వాళ్ళ తమ్ముడిని కలిసాక తెలిసింది అసలు ప్రాబ్లం ఏంటని. అసలు మీరు అనుకుంటున్నట్టు దెయ్యమో భూతమో కాదు. అసలు ఏం జరిగిందంటే ఆ రోజు ఈవినింగ్ బేకరీలో తేజ వాళ్ళ తమ్ముడు కనబడ్డాడు. మా క్యాజువల్ కాన్వర్జేషన్లో కొన్ని నిజాలు తెలిసాయి. ఏంటని అక్కడే వచ్చావు? ఫ్రెండ్ కోసం. ఏంటని గర్ల్ ఫ్రెండ్ కోసం వెయిటింగా? నా సంగతి సరేలే కానీ మీ అన్నీ ఎలా ఉన్నాడు? ఆ తెంగరోడికే అన్యా బాగానే ఉంటాడు, అవతలనే ఇబ్బంది పెడతాడు. ఏరే ఎందుకు అలా అంటున్నావు? అది కాదన్యా, రహస్యంలో ఎవరో మైకేల్ జాక్సన్ గురించి చెప్పారని చెప్పేసి ఒకడే రూమ్లోకి వెళ్ళి ప్రాక్టీస్ చేసేస్తాడు. ఇంకో రోజేమో బ్రూస్లీ గురించి చెప్పారని చెప్పేసి ఆ రోజంతా అరుపులే అరుపులు. మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి చదవాలి ఆపరా బాబు అన్నా వెండు. ఆడు గురించి చెప్పుకుంటూ పోతే మనకు పిచ్చెక్కిపోద్దన్యా. అసలు రహస్యం ఏంటి? హాయ్, క్రికెట్ అనగానే బ్రాడ్మన్, కమ్యూనిజం అనగానే కార్ల్ మార్క్స్ గుర్తుకు రావడం ఎంత సహజమో మార్షల్ ఆర్ట్స్ అనగానే బ్రూస్లీ గుర్తుకు రావడం కూడా అంతే సహజం. దృఢమైన శరీరం, కుంపులో ప్రావీణ్యం, 4 సినిమాల్లో నటించిన అనుభవం, ఇంతకు మించి బ్రూస్లీ గురించి చెప్పుకోవడానికి ఏమీ లేకపోతే ప్రపంచం అతన్ని ఎప్పుడో మర్చిపోయి ఉండేది. భౌతికమైన సరిహద్దులు, కాలం విధించిన పరిమితుల్ని అధిగమించి ఇంకా లక్షల మందికి ఇన్స్పిరేషన్ గా నిలిచాడంటే బ్రూస్లీలో మనకు తెలియని ప్రత్యేకత ఏదో ఉందన్నమాట. ఏంటది? అదే వరం రహస్యం. అతను ఒక సామాన్యుడు. వైభవాన్ని కోల్పోతున్న తన జన్మభూమికి జవసత్వాలని అందించాలని ఆరాటపడ్డాడు. శతాబ్దాల చరిత్ర ఉన్న ఒక ప్రాచీన కళని విశ్వవ్యాప్తం చేయాలని పరితపించాడు. తన జాతి ఔన్నత్యాన్ని చాటే క్రమంలో ప్రపంచానికి ఒక కొత్త ఆయుధాన్ని అందించాడు. మెరుపుకి వేగాన్ని, పాదరసానికి ఒడుకుని నేర్పిన ఆ మేరునగ ధీరుడు తన జీవితంలో రాబోయే మలుపుని మాత్రం పసిగట్టలేకపోయాడు. ఎవరా వ్యక్తి, ఏమిటా పరిణామం? అదే రహస్యం. అత్తమ్ముడు, అది జరిగిన సంగతి. అన్ని తీసుకొచ్చి నువ్వు రహస్యం ప్రోగ్రామ్ చూసి చేస్తున్నావు అంటాడు రాడు. నిజంగా రహస్యం చూసి చేస్తున్నావు ఇవన్నీ? రహస్యం ఏంట్రా చేస్తున్నావు? నేను చేస్తున్నాను రా, దానికి ఏమైంది? ఈ టైంలో ఏంటి ఇది? పొద్దున కాకపోతే ఇంకే టైంలో చేస్తావురా? నీకు దయ్యం పట్టిందిరా, నీకు అర్థం కావట్లేదు. నాకు దయ్యం పట్టడం ఏంటి? లేదమ్మా, నాకు డౌటే, భూత వైద్యుడి దగ్గరికి వెళ్ళాల్సిందే. అవునరా, ఆ మాత్రం కామన్ సెన్స్ లేదేట్రా నీకు. వెళ్ళేటప్పుడు చెప్పాలని తెలీదా నీకు? ఎంత కంగారు పడ్డామో తెలుసా? అయిపోయింది కదా, వదిలేదు. ఏమైపోయింది అయితే? ఏమైపోవడం ఏంట్రా, ఏమైపోవడం ఏంటి? అయితే ఇప్పుడు ఏం చేయమంటారు? నిన్ను ఎవడో వెళ్ళొద్దనట్లేదు, వెళ్ళే ముందు చెప్పేసి వెళ్ళమంటున్నావు అంతే. చెప్పేసి వెళ్తే మాకు కూడా ఏ కంగారు ఉండదు కదా. సర్లే, ప్రాబ్లం సాల్వ్ అయింది కదా, ఇంటికి వెళ్దాం పదండి.
సర్లే కానీ ఇంటికి వెళ్దావా, ఇంకేం ఫీడ్స్ మిగిలి ఉన్నాయా? తేజ నువ్వు లేవు కాని సొంతగా పిచ్చ కామెడీ చేశాడు, నీకు దయ్యం పట్టిందట. ఏదైందంటే అరే మీరు వెళ్ళండి, మా నేను డ్రాప్ చేసేస్తా. రెండు రోజులు బుర్ర వేడెక్కిపోయింది. సరే కానీ కాలేజ్కి వెళ్తున్నావా? ఆ వెళ్తున్నాను. లెఫ్ట్ తీసుకోరా. కొత్త రోడ్లు వేసినట్టున్నారు. డబ్బులు లేనప్పుడు రోడ్లు వేస్తారు, డబ్బులు ఉన్నప్పుడు రోడ్లు తగ్గుతారు. ఇవన్నీ కామనే తమ్ముడు. కానీ ఎక్స్పీరియన్స్ మాత్రం సూపర్గా ఉందనియా. ఆడు వాటర్లోకి వెళ్తుంటే టెన్షన్ కొట్టిందనియా. కొడదు కానీ ఆ లైఫ్ అయిపోయింది అనుకున్నాను. ఆడు అక్కడ వాటర్లోకి వెళ్ళి మురిగిపోయినా సరే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు తెలుసా? ఏమైందనియా? ఇంటికి పద చెప్తాను. ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అనుకుంటున్నావా? అయిపోయింది కదా. ఇవన్నీ ఎందులో చూసి చేస్తున్నాడు తెలుసుకున్నారు కానీ ఎందుకు చేస్తున్నాడు తెలుసుకున్నారా? తేజ లాంటి క్యారెక్టర్ ఉన్నవాళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటారు, వాళ్ళని తొందరగా స్ట్రెస్ ఫీల్ అయ్యేటట్లుగా చేయొచ్చు. నాకు తెలిసి మీ వాడికి ఏ అంబిషన్ లేకపోవడం వల్ల ఇలా తయారయ్యాడు. లేదనియా, వాడికి ఎప్పటి నుంచో క్రికెటర్ అవ్వాలని కోరిక. క్రికెటర్ అవ్వాలన్నా? ఇప్పుడు వెళ్ళి అడిగి చూడు, ఆడేం చెప్పాడో నాకు తరచు. కూర్చొని కళలు కనమంటే ఎవరైనా కంటారు తమ. కానీ ఆ కళలను నిజం చేసుకునే దారిలు వెతికితేనే మనం కన్న కళలకి అర్థం ఉంటుంది. శివాజీ, తేజతో మాట్లాడటం మాత్రం మర్చిపోక. మా డాడీ బాగా స్ట్రిక్ట్ అయిపోయారా, చెస్ ఛాంపియన్ అవుదామని టోర్నమెంట్కి వెళ్దాం అనుకున్నాం. డాడీ అవుతానే సార్, ఇంకెలాగా ఐటీలోనే సెటిల్ అవ్వాలి. నాకు కూడా ఐటీ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి ఇంకా ఐటీలోనే సెటిల్ అవ్వాలి. ఏం చేయలేకపోతున్నాను. నా సంగతి వదిలేను కానీ నీ సంగతి ఏంటో రాకేష్. నాదే ఉంది, ఎలాగో కంప్యూటర్స్ కదా, బీటెక్ అయిందో ఎంఎస్ చేద్దాం అనుకుంటున్నాను. ప్రస్తుతానికి జిఆర్ఏ ప్రిపేర్ అవుతున్నాను. మరి నువ్వురా. తెలిసిందే కదరా, సీఈఓ అవుదాం అనుకున్నాను. కానీ అనుకున్నవాడిని అవ్వలేం కదా. ప్రస్తుతానికి అకౌంట్స్లో నాకు మంచి గ్రిప్ ఉంది, దాని మీద ఇంకొంచెం కాన్సన్ట్రేట్ చేసి ముందుకు వెళ్దాం అనుకుంటున్నాను. మరి నీ సంగతి ఏంటి? నాకేంట్రా, మైకిల్ జాక్సన్. అదేంట్రా, ఉన్నటువరకు క్రికెటర్ అవుతున్నాను. అందులో కిక్ లేదురా, ఇదనుకో మైకిల్ జాక్సన్ మొత్తం అంత ఊపేడమే. నువ్వు చెప్పింది నిజమే అనియా. దీని సొల్యూషన్ ఏంటి? ఇలాంటి వాళ్ళకి మనం ఏం చేసినా మాటల్లో చెప్పినా అర్థం కాదు. చెప్పినా కూడా మనమేదో వాళ్ళు ఒక టాలెంట్ ని పెరగకుండా అంటే పైకి రానివ్వకుండా అణిచేస్తున్నట్లు ఫీల్ అవుతారు. కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే వాడికి ఉన్న ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, కంపల్సరీగా ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. తేజాలో ఉన్న టాలెంట్ ని మనం పైకి తీసుకురావాలి. సో ఆడు ఎప్పుడు ఏ సిచ్యువేషన్ లో అయినా
ఏ పని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాడో మనం తెలుసుకోవాలి. లేకపోతే అన్ని పేరుకుంటాయి తప్ప ఎందుకు పనికిరావు. ఆలోచించు, బాగా ఆలోచించు. వాడు మీతో ఉన్న టైంలో, మీతో ఉన్న సిచ్యువేషన్స్లో దేని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు, ఏ వర్క్ చేయడానికి ఎక్కువ ఇష్టపడుతున్నాడో అది ఆలోచించు. అది ఆలోచించామనుకో మనం ఈజీగా ప్రాబ్లంకి సొల్యూషన్ ఫైండ్ చేయొచ్చు. ఎస్, దొరికిందన్య ఎక్స్ప్లెనేషన్. సబ్జెక్ట్ అయినా మ్యాథమెటికల్ మెథడ్స్ అయినా రీజన్ లేకపోతే వాడు చదవడు. ఫుల్గా రీజన్ ఉంటేనే చదువుతాడు, లేకపోతే పట్టే పట్టించుకోడు. అప్పట్లో సైంటిస్ట్ అవ్వాలనేవాడు, కానీ క్రికెట్ మొదలు పడి సైంటిస్ట్ పదవి మర్చిపోయాడు. సో మళ్ళీ మీరు వాళ్ళు సైంటిస్ట్ అవ్వాలని పట్టుదల మీరు తీసుకురావాలి. చెప్తే వింటాడా? పదుపులు పొక్కడి పాటలో మిస్ చెప్పరా, వింటాడు. మరేంట్రా? అరే వినేవాడే అయితే ఇదంతా అవసరమా చెప్పు మనకి. నువ్వు ఎలా చేయాలంటే ఇరిటేట్ చేయాలి, ఎర్రెక్కించి వాళ్ళు ఉన్న ఫైర్ని పైకి లేపాలి. దానివల్ల వాడికి చేయాలన్న యాంగ్జైటీ పెరుగుతుంది. అర్థమైందా? ఆ విధంగా ఒక పని మీదే కాన్సన్ట్రేట్ చేస్తాడు, అప్పుడు పట్టుదల పెరుగుతుంది. అంతేగాని వాడికి నార్మల్గా చెప్తే పట్టించుకోడు. మనం వాడిలో చేంజ్ తీసుకొచ్చాక మళ్ళీ మారడానికి గ్యారంటీ ఏముంది? సైకాలజీలో ఒక చాప్టర్ ఉంది, అదేంటంటే మనం 21 డేస్ కరెక్ట్గా ఒకే పనిని కంటిన్యూస్గా చేసినా చేయించినా అది అక్కడ హాబీ అయిపోదు. ఒకవేళ 21 డేస్ చేశాడు అనుకో అంబిషన్ అయిపోవచ్చు. అర్థమైందా? సో మనం ఏం చేయాలంటే ఈ 21 డేస్ వాటి మీద ఫుల్ కాన్సన్ట్రేట్ చేయాలి. మీరు ఏం చేస్తారంటే బాగా రెచ్చగొట్టండి, రెచ్చగొట్టడం వల్ల ఆ పనిని ఎలా అయినా చేయాలని చూస్తాను. అర్థమైందా? సో హోప్ ఫర్ ద బెటర్ ఫ్యూచర్ ఫర్ తేజ. సరే అన్నయ్య, 21 డేస్ 21 డేస్ కదా, 21 డేస్. ఎంత ట్రై చేసినా సరే ఒక స్టెప్ మాత్రం రావట్లేదురా. మూన్ వర్క్ ట్రై చేసి వచ్చింది, కానీ ఈ స్టెప్ మాత్రం అచ్చే ఎంత ట్రై చేసినా రావట్లేదు. వచ్చినట్టు అనిపిస్తుందిరా, కానీ ఆడిలా ఒళ్ళు చేద్దాం అనుకుంటే దుమ్ములు ఇరిగిపోతాను భయం వేస్తుంది. కానీ ఏదో ఒక రోజు మాత్రం ఐడియాషన్ అయిపోతాను, అప్పుడు కూడా ఇలాగే ఉంటాను. మిమ్మల్ని మాత్రం మర్చిపోను, మీరే నా ఫ్రెండ్స్. కానీ మైకిల్ జాక్సన్ దేవుడు రా. రేపు మా కాలేజీలో టెస్ట్ పెడుతున్నారు రా. టెస్టా? ఏం టెస్ట్? అనలైజర్ అని. అదేంటి? అదే ఎవడు బాగా అనలైజ్ చేయగలడో వాడే కరెక్ట్గా సొల్యూషన్స్ పెట్టగలడు అని దాని మీద ఎగ్జామ్ పెడుతున్నాను. అయినా అనాలిసిస్ చేయడం చాలా కష్టం రా. వీడు అనాలిసిస్లు బాగానే చేస్తారు కదా, వీడు ఫస్ట్ రావచ్చేమో. ఈడ అనాలిసిసా? అదంతా ఎక్కడెక్కడ అక్కడ వరకు వెళ్ళే ఛాన్స్ లేదు. ఈడ అనాలిసిస్ రేపు టెస్ట్లో ఫస్ట్ వస్తే వచ్చావు కానీ చేసిన చాలు, అన్నీ చేసేస్తాను అంటావు. ఫస్ట్ వస్తే అరే నువ్వు ఫస్ట్ వస్తే నువ్వు ఏడు చెప్తా అది. అయితే రేపు 1000 రూపీస్ స్టడీ చేసుకో. ముందు ఫస్ట్ రా, తర్వాత చేసుకున్నాను. సర్లే కానీ మన నాట్జీలో వీడియో ఇచ్చాడు, సింహాచలు ఏంటి తింటుంది అసలు చూపించాడు. అరే మీ ఇద్దరికి ఒక విషయం చెప్పాలరా, తేజగాడు అన్నాడు కదా, వాడు ప్రాబ్లంతో సఫర్ అవుతున్నాడు. ఏంటది? ఏంటంటే ఈ విషయం కూడా మనీ నాకు చెప్తేనే తెలిసిందిరా. అసలు వినగానే చాలా షాక్ అయిపోయాను నేను. ఓహో, అందుక నైట్ అంత సీరియస్ అయిపోయావు. అసలు ఏం చేద్దాం నీ ట్రాప్? అసలు నా ప్లాన్ ఏంటంటే నాకు తెలిసి తేజగాడు ఉన్న టాలెంట్కి ఆడ ఎగ్జామ్లో కంపల్సరీగా ఫస్ట్లో ఖచ్చితంగా ఉంటాడు. నెక్స్ట్ మంత్ తీసుకునే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు కదా, దాంట్లో క్వాలిఫై అవ్వడానికి ఈ 3 మెంబర్స్కి ప్రిఫరెన్స్ ఇస్తారు కంపల్సరీగా. అలాగని ఈ 3 మెంబర్స్కి ప్రిఫరెన్స్ ఇచ్చారని ఆడి కంపల్సరీగా లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఆ లైఫ్ హ్యాపీగా సెటిల్ అవుతుంది, హ్యాపీగా ఉంటాడు. టాపిక్ మార్చ్. ఏంటి సార్ ఎగ్జామ్ సాంగ్ ఏమైంది? పోయింది. నాకు తెలుసురా అయినా నువ్వు పోతావని. పోనీలేరా, తర్వాత రాసుకోవచ్చు. ముందు నువ్వు అనాలిసిస్ చేయడం బాగా నేర్చుకో, అప్పుడు ఎగ్జామ్లో ఫస్ట్ సెకండ్ గురించి మాట్లాడదాం. ఇడిగా ఎక్కడ బే అంత సీన్, మన దగ్గర ఫస్ట్ వచ్చేస్తాను అది ఇది అని బయటికి వెళ్తాడు పొజిషన్ అంతే. ఇప్పుడు ఎగ్జామ్ పాస్ అయితే ముందుకెళ్ళడానికి ఈజీగా ఉంటుంది అంతే. ఇప్పుడు మీరు అన్నారు కదా
ఎలాగైనా నెక్స్ట్ మంత్ లో జరిగే ఎగ్జామ్ పాస్ అయ్యి క్వాలిఫై అయ్యి జాబ్ కొడతాను. అప్పుడు అప్పుడు అడగండి రా. నన్ను కొట్టాడలారా? చూపిస్తారా? సక్సెస్ అయ్యాక మనం చెప్తే ఆడే అర్థం చాలా ఇంకా ఆపిరా ఇద్దరు వచ్చేస్తుంది. లేట్ అవుతుంది కదరా పడుకో. మీరు పడుకోండి రా, నేను తర్వాత పడుకుంటాను. ఇప్పుడు కాదురా, రేపు ఈవినింగ్ ఎలాగో మీ అన్నయ్యని కలుస్తున్నాం కదా, అప్పుడు షాక్ ఇద్దాం. ఏమంటారు? మొత్తాన్ని సాధించాం. డాడీ పడుందంట మళ్ళీనా?
అది మారడరా ఇంకా మారడు సర్లే వాడి గురించి ఎందుకు గానీ మేడలకు వద్దందా శివాజీ రాడా ఇంకా రాడు ఓకే అన్యా నువ్వు చెప్పినట్టే ఆని 21 డేస్ ఒకటే పనిలో మునిగిపోయినట్టు చేసాం కావాలంటే నువ్వే అడుగు 21 డేస్ అంటే తమరి గారికి పట్టిన పిచ్చి ఎలా వదిలిందనుకుంటున్నావు పిచ్చి ఏంటి నీకు పట్టిన పిచ్చి ఏంటంటే అప్పుడు తమరికి గంటకు గోల్ ఉండేది కదా అది కాస్త ఒకే గోల్ ఉండేలా చేసాం అంటే ఇవన్నీ కావాలని చేశారా ఎందుకురా నువ్వు మా అందరితో హ్యాపీగా ఉండాలంటే ఇదే సార్ ఇప్పుడు చెప్పు నీ లైఫ్ ఇప్పుడు క్లారిటీగా ఉందా అప్పుడు క్లారిటీగా ఉందా నాకెందుకురా థ్యాంక్స్ మీ ఫ్రెండ్స్కి చెప్పు వీళ్ళకెందులే అన్నయ్య థ్యాంక్స్ నీ అబ్బా శివాజీ నేను హెల్ప్ చేస్తాను అనుకున్నావు నీకోసం అవునరా శివాజీ కూడా ఒక్కడే కష్టపడిపోయాడు మేము మాత్రం రాత్రి పగలు ఆడుకున్నాం ఈడేరా ఈడే మొత్తం చేస్తాడు థ్యాంక్స్ చెప్పరా థ్యాంక్స్ చెప్పి అంత వెట్టకారం అవసరం లేదులే అరే ఇంటి ముందు కోపడిపోవడం సొల్లే మరి మేడ మీద అదే సొల్లనహ అమ్మ నా కొడుకులారా తెల్ల ముందు గేమ్ ఆడిస్తారా బానియా బాయ్ బాయ్ చూసారుగా అర్థం చేసుకోండి మీకు లైఫ్ మీనింగ్ఫుల్